ఇటీవల మెదక్ పట్టణంలో జరిగిన హత్య కేసులో నిందితులను గుర్తించినట్లు డీఎస్పీ సైదులు మీడియాకి తెలిపారు. పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వెనుకాల హత్య జరిగిందన్నారు. హత్యకి గురైన వ్యక్తి రాచపల్లి బ్రహ్మచారిని లింగంపేట రంజిత్ కుమార్ అతని స్నేహితుడు యాటపల్లి నవీన్ కలిసి హత్య చేశారని వివరాలను తెలియజేశారు. గతంలో లింగంపేట రంజిత్ కుమార్ సమీప బంధువు అమ్మాయి విషయంలో ఫోస్కో కేసు నమోదు అయ్యిందని, ఆ కేసు విషయంలో రాజీ పడమన్నందుకు రాచపల్లి బ్రహ్మచారిపై కక్ష కట్టి చంపటానికి సిద్దమయ్యాడని, ఈ విషయంపై కక్ష కట్టి లింగంపేట రంజిత్ కుమార్ హత్య జరిగిన రోజు ఉదయం నుంచి ముగ్గురూ కలిసి మద్యం తాగి సాయంత్రం వరకు మరో స్నేహితుడు కిట్టు అనే స్నేహితుడు వెళ్లిపోగానే పొదల్లోకి వెళ్లి మరొక స్నేహితుడు యాటపల్లి నవీన్ను పిలుచుకొని అప్పటికే తాగి ఉన్న రాచపల్లి బ్రహ్మచారిని పట్టుకుని మట్టుబెట్టాలని ప్రయత్నించారు. నిద్రమత్తులో ఉన్న రాచపల్లి బ్రహ్మచారి ముఖంపై బండరాయితో 4-5 సార్లు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. సిఐ గారికి టెలిఫోన్ మెసేజ్ వచ్చింది, అంటే టెలిఫోన్ కాల్ వచ్చింది. అది ఏంటంటే మన ఎల్లమ్మ కూడా వెనకాల అవసరం ఫస్ట్ ప్లేయర్ వాక్ పక్కన ఒక డెడ్ బాడీ పడి ఉన్నది, ఎవరు చంపేసిందన్నది రాగానే సిఐ గారు వారి సిబ్బందితోనే రసిపుగా సీన్ ఆఫ్ అఫెన్స్ పోయి చూస్తేనే డెడ్ బాడీని పరిశీలిస్తే అతని దగ్గర ఒక పర్స్ ఉన్నది. ఆ పర్స్లో అతనికి ఆధారాల ప్రకారము ఇతను రాచపల్లి బ్రహ్మచారిగా గుర్తించేసి ఆ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ప్రకారం సెల్ఫోన్ కూడా పడి ఉండేది. దాని ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం చేయడం జరిగింది. సీఏగా సమాచారం అందించిన ఇమీడియట్లీ వేరే వాళ్లకు తెలిసిన వాళ్ళు కూడా ఆమెకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే ఇమీడియట్లీ సుమలత డిసైడ్ భార్య సుమలత వచ్చేసేసి ఇది బ్రహ్మచారి డెడ్ బాడీని తన భర్త అని గుర్తించేసి ఆమె కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అకార్డింగ్ సుమల గారు, తర్వాత రూరల్ ఎస్ఐ గారు, తర్వాత రూరల్ సీఏ గారు కూడా బాగా సపోర్టుగా పనిచేసి ఒక మాకు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారము ఎక్విప్మెంట్ని ట్రేస్ అవుట్ చేసినాము. ఇందులో ముఖ్యంగా పవన్ కుమారు, తర్వాత మహేందరు, రాజు ముగ్గురు కానిస్టేబుల్స్ కూడా వీళ్ళని ఐడెంటిఫై చేయటము, నవీన్ కుమార్ని పట్టుకొచ్చే దాంట్లో బాగా శ్రమించి పనిచేసినందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ ఎటువంటి కేసులైనా నేరస్తులు ఎటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళు ఎక్కడన్నా కూడా పట్టుకుంటాము, పట్టుకొని చట్టం ముందు నిలబెడతాము, జుడిషియల్ కస్టడీ పంపుతామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఎక్కడ చట్టానికి దొరకము అనే ఒక ఆయన ప్రజెన్స్ ఉన్నాడు. నవీన్ కుమార్కు ఏదైతే బట్టలకు రక్తం కూడా అతని దగ్గర నుండి బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ రజిత్ కుమార్ ఏవన్న యాక్చువల్గా రజిత్ కుమార్ పొట్టు తప్పింది, నవీన్ కుమార్ అతనికి సహకరించింది కాబట్టి వీళ్ళిద్దరి మీద కేసు కట్టి ఈరోజు రిమాండ్ జుడిషియల్ కస్టడీగా పంపుతున్నాం. ఇందులో చాక్టికంగా పనిచేసినటువంటి సిఐ గారిని మరియు టెలిఫోన్లో షాప్లో సేల్స్మెన్ పనిచేశాడు ఇతను నవీన్ కుమార్ అలియాస్ నిఖిల్, ఇతను వచ్చి దర్జీ టైలర్, ఎలక్ట్రానిక్ షాప్లో పనిచేస్తాడు.